వెజిటేరియన్స్ స్పెషల్ కమ్మటి పన్నీర్ బిర్యానీ ఈ కొలతలతో చేశారంటే మెతుకు మిగల్చకుండా మొత్తం ఖాళీ అయి తీరాల్సింది. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి బిర్యానీ రెడీ చేస్తే బిర్యానీలోకి గ్రేవీ కూడా అవసరం ఉండదు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము, వెల్లుల్లి, 2 టమాటాలు, పచ్చిమిర్చి, హ్యాండ్ఫుల్గా కొత్తిమీర, పుదీనా తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి బిర్యానీలోకి అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయిపోతాయి, రైస్ ప్లెయిన్గా లేకుండా. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కొద్ది కొద్దిగా 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మనం పన్నీరు మిక్స్ చేసుకోవడానికి మ్యారినేషన్కి పెరుగు మొత్తం ఒకసారి ఉండలు లేకుండా ఈ మసాలాలు కూడా కూట అయ్యేట్టు చక్కగా మిక్స్ చేసిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసిన పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అలా ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే మొత్తం స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ కూడా చక్కగా పడతాయి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునే గిన్నె తీసుకొని 4 స్పూన్లు నూనె వేసుకొని పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మరోవైపు రైస్ బాయిల్ చేసుకోవడానికి 2 లీటర్ల నీళ్లు తీసుకొని బిర్యానీ స్పైసెస్ డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ మరుగుతూ ఉండగా ఈ ఆనియన్స్ పక్కన పెట్టుకొని క్యాప్సికం కూడా ఫ్రై చేసుకొని బిర్యానీలో రైస్లో వేయకుండా విడిగా ఫ్రై చేసి లాస్ట్కి అయిపోయిన తర్వాత ఈ ఫ్రై చేసిన క్యాప్సికంని యాడ్ చేసుకుంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉండిద్ది. ఇంకా ఎసరు బాయిల్ అయిన తర్వాత గంటసేపు నానబెట్టిన 1 కేజీ బాస్మతి రైస్ని ఎసర్లో వేసేసుకొని రైస్ బాయిల్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని ఆల్రెడీ పన్నీర్ కోసం, ఆనియన్స్ కోసం అన్నిటికీ ఉప్పు వేసాం కాబట్టి రైస్లో కూడా అడ్జస్ట్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇక హై ఫ్లేమ్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 బై 1 ఇలా ప్రాసెస్గా చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది. పన్నీర్ క్యూబ్స్ కూడా పక్కకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర, పుదీనా ఈ పేస్ట్ మొత్తం కూడా వేసి ఒకసారి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ కూడా చూసిన తర్వాత పన్నీర్ కూడా వేసుకొని మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టు అండ్ ఆ వాటర్గా ఉన్న కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అవుతుంది. ఈలోగా మనకి రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. దాదాపు 85% వరకు రైస్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మాయిశ్చర్ ఉండదు అండ్ మనకి ఉడకాల్సిన పని ఉండదు కాబట్టి చికెన్ అలాంటివి వెజిటేబుల్స్ అంటే ఎక్కువ బాయిల్ అవ్వాలి. ఇందులో ఆల్మోస్ట్ పన్నీర్ కూడా బాయిల్ అయిపోయింది. పన్నీర్ని సగం వేరే గిన్నెలోకి తీసుకొని రైస్ వేసి ఎక్కువ నెయ్యి వేసుకొని ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్ మళ్ళీ పైన లేయర్గా ఈ పన్నీరు వేసుకొని రిమైనింగ్ రైస్ని కూడా పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి టైట్గా మూత పెట్టేసి ఉడికించేస్తే ఆ మాయిశ్చర్ మొత్తం తేమ లేకుండా డ్రై అయిపోతుంది. పర్ఫెక్ట్గా రైస్ కూడా బాయిల్ అయిపోతుంది ఈ టైంలో. వేడి వేడిగా సర్వ్ చేస్తే సైడ్ డిష్ అవసరం లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.